నైట్ టైమ్స్ రావాలన్నా కానీ అసలుకి చాలా భయం అవుతుంది, ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ గుంటలు ఇలా రాలి, అది పడతాం ఇక్కడ కారణం నిలవాలన్నా అని ఉంటానే ఉంటారు, చేస్తానే ఉంటారు, మళ్ళీ పగులుతానే ఉంటాయి, మళ్ళీ పోతాను. ఇప్పుడు మనం వచ్చేసి కామాక్షి నగర్ స్టార్టింగ్ లో ఉన్నామండి, గుంటూరు సిటీ యొక్క చుట్టుకుంటకి దగ్గరలో కామాక్షి నగర్ దగ్గరలో ఉన్న అక్కడ వర్కర్స్ దగ్గర ఉన్నాం, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న ఏరియా వాళ్ళే. సో వీళ్ళని ఒకసారి కనుక్కుందాం, అక్కడ రోడ్ల పరిస్థితి కానీ అంతా కూడా రోడ్ అంతా అసలు బాగలేదండి, పైప్ గుంతలు అన్ని పగిలిపోయి వాటర్ వచ్చేస్తుంది, బండ్లు వస్తానికి పైప్ లైన్ తేడా లేదు, ఆ బండి అయినా సరే ఆ పైప్ గుంతలో పడి అటు పడిపోయింది, మనుషులు వస్తానికి కూడా కష్టం, వర్షం పడినా కూడా వర్షం లేదు, లేకపోయినా నీళ్లు ఎప్పుడు ఉంటాయి, వానలు పడి కానీ ఈ పైపులు పగిలితే ఇంకా ఎక్కువ రోత, ఈ రోడ్ అంతా ఈ మూల దాకా ఉండింది, మూల దాకా రోత. మరి రోడ్ లో పైపులు బాగు చేయడానికి ఎవరు రావట్లేదు, వస్తానే ఉంటారు, చేస్తానే ఉంటారు, మళ్ళీ పగులుతానే ఉంటాయి, మళ్ళీ పోతాను. అట్లీస్ట్ ఒక కరెక్ట్ ఇదితో కూడా చేయట్లేదు, ఒక కరెక్ట్ గా చేపిస్తే కనుక ఇప్పటికీ చాలా సార్లు చేపించారు, బట్ అది కరెక్ట్ గా చేపిస్తే ఇప్పటికీ ఎప్పటికో పోయేదా ప్రాబ్లం అనేది. ఓకే, నైట్ టైమ్స్ రావాలన్నా కానీ అసలుకి చాలా భయం అవుతుంది, ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ గుంటలు, ఆ వాటర్ పైప్ లైన్స్ అనేవి చాలా చోట్ల పగిలిపోయినాయి, ఇక్కడ ఒక చోట అండ్ లాస్ట్ లో ఒక చోట, రోడ్స్ అనేవి అసలు కరెక్ట్ గా లేవు, కూడా పైప్ లైన్ లోనే పడింది, గుంతలోనే పడింది పైప్ గుంతలో, గుంత బాగా చేసి వెళ్ళిపోయారా, మళ్ళీ దాంట్లోనే దిగింది లారీ. సరిగా వర్క్ అనేది చేపించట్లేదు, కరెక్ట్ గా వర్క్ అనేది చేపిస్తే ఆ ప్రాబ్లం అనేది ఎప్పుడో పోయేది ఇక్కడ. ఓకే, దాని వల్ల ఇప్పుడు ఆ లారీ కూడా బోల్తా పడ్డది. మరి ఇక్కడ మీరు ఉన్నారు కదమ్మా, మీరు ఇక్కడ ఏరియా కార్పొరేటర్ కానీ వెళ్ళాలి, కంప్లైంట్ ఇవ్వలేదా? ఏమో మేము వెళ్ళలేదండి, మాత్రం చేస్తా ఉంటాం, అందరు వచ్చి ముందుకు వస్తే ఇవ్వగలం, కానీ ఎవరు వస్తే అందరు కలిసి వాళ్ళు చేస్తూనే ఉన్నారు, ఏం చేస్తున్నారో తెలియదు, మళ్ళీ ఎప్పుడారి వాటర్ పోతానేవి మొత్తం ఇలా రాలి, అది పడతాం కూడా కారణం నిలవలనా అని చాలా పడిపోయింది, చాలా ప్రమాదం కూడా తగ్గిపోతున్నా. పైప్ లైన్ వాటర్ పైప్ లైన్స్ మొత్తం కూడా మంచి కాలేజీలోకి వెళ్ళే మంచి పైప్ మంచి వాటర్ పైప్ లైన్స్ చాలా వాటికి పగిలి. ఓకే, ఆఫ్టర్నూన్ 2-1 o'clock నుంచి అది ఇంకా వాటర్ కారుతూనే ఉంటుంది, ఆ వాటరే కాలనీకి వెళ్లే వాటర్ లో హాఫ్ వాటర్ అండ్ హాఫ్ కంటే ఎక్కువ వాటర్ ఇక్కడే పోతూ ఉంటుంది, కాలనీలోకి వాటర్ సప్లై కూడా సరిగా రావట్లేదు. ఓకే, మరి పగిలినప్పుడు ఇంకా అసలు ప్రాబ్లం అనేది మీకు ఒక రోజు రెండు వాటర్ ఉండవు, మరి ఎట్లా బాగు చేసే వరకు ఉండట్లేదంటే మరి మేము ట్యాంకీలు తెప్పించుకోవడమో లేదంటే ఏమన్నా వాటర్ తెప్పించుకోవాలి, పైప్ లైన్ ఇబ్బంది వచ్చినప్పుడు మరి మనకి ట్యాంక్ అనేది గవర్నమెంట్ వాళ్ళు పంపించాలి కదా, మున్సిపాలిటీ వాళ్ళు. లేదు, అది మనీ మేమందరం ఒక యూనియన్ లాగా మాట్లాడుకొని ఇంటి దగ్గర వాళ్ళం ట్యాంకీలు తెప్పించుకుంటామే, కానీ గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక వాటర్ ట్యాంక్ అనేది రాదు, ఏమీ రాదు. ఓకే, అంటే మీ సొంత డబ్బులు పెట్టి మీరు తెప్పించుకుంటారు. ఓకే, ఇలా ప్రాబ్లం ఉంది కాబట్టి వాళ్ళు వచ్చి సరే ట్యాంక్ ఈరోజు పంపిస్తాం అని చెప్పేసి అయితే ఉండదు. ఓకే, అమ్మ మరి ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా ఇక్కడ మీకు? రోడ్డే సమస్య, రోడ్డు రోడ్డు బాగా చేయాలి, పైప్ లైన్ బాగలేదు. నైట్ టైమ్స్ రావాలన్నా కానీ కాలనీకి కానీ ఈ రోడ్డు కానీ రావాలన్నా కానీ నైట్ టైమ్స్ అసలు చాలా భయం అవుతుంది, బికాస్ అట్లీస్ట్ స్ట్రీట్ లైట్స్ ఉన్నా కానీ, బట్ ఆ గుంటల వల్ల ఏంటంటే ఓకే. ఈ కామాక్షి నగర్ వెళ్ళడానికి ఈ లైన్ ఇటు నుంచి అటు నుంచి కూడా ఉన్నాయి, ఇంకా ఇదే లైన్, కామాక్షి నగర్ ఇదే లైన్ చూస్తున్నారు కానీ అందరు కూడా. మనకు వచ్చేసి కామాక్షి నగర్కి వెళ్ళే రోడ్డుకి గుంతలు గుంతలు ఉంది, అట్లీస్ట్ పైప్ లైన్ బాగు చేపిస్తేనైనా బురద బురద అవ్వకుండా రోడ్డు మేము వెళ్ళడానికి అనుగుణంగా ఉంటుంది, పైప్ లైన్స్ అయినా సరే కొంచెం బాగు చేయండి, అలా ఇంట్లో ఇక్కడ ఉన్న వీళ్ళు చెప్తూ జరుగుతుంది. దయచేసి అట్లీస్ట్ జిఎంసీ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ దీని ఒక్కవైపోయినా వాళ్ళ పైప్ లైన్స్ అయినా సరే పగలకుండా కొంచెం మంచిగా చేయాల్సిందిగా కోరుతున్నాం మా తరపు నుంచి. థ్యాంక్ యూ.